ప్రపంచవ్యాప్తంగా మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ని చక్కగా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరు శతభిష నక్షత్రంలో పుట్టితే వారి జీవితంలో వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే వారి వివాహ జీవితము అద్భుతంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేయబోతున్నాను. అంటే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో శతభిషం అనే నక్షత్రము జనరల్ గా రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రము, అలాగే రాహు అధీన నక్షత్రం అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా గాని ప్రపంచంలో 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో రాశిపడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉంటేనే వారి యొక్క జాతక చక్రం అనేది ఏర్పడుతుంది. ఆ రీతిలో వివాహానికి ఎదిగినటువంటి అమ్మాయి కావచ్చు, వివాహ వయసు వచ్చినటువంటి అబ్బాయి కావచ్చు, వివాహాన్ని చేయాలని తల్లిదండ్రులు సంకల్పించినప్పుడు ఒకవేళ ఒకరు ప్రపంచంలో అందరికీ నేను చెప్పే విషయం యూనివర్సల్ గా వర్తిస్తుంది, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ శతభిష నక్షత్రంలో రాశి లగ్నము ఈ రెండింటిని మాత్రమే మనం చూడాలి. రాశిపడిన నక్షత్రము శతభిషమయ్యి లగ్నం పడిన నక్షత్రం కూడాను శతభిషమైతే, అంటే ఈ రెండిట్లో ఏ ఒకటి శతభిషంలో పడినా గాని ఇప్పుడు నేను చెప్పే విషయాలు వర్తిస్తాయి. అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏమిటండి మాకు తెలియదే, ఇదేదో వినూత్నంగా ఉందంటే డిఎన్ఏ అంటేనే సైంటిఫిక్ గా మనము ఏం తెలుసుకుంటామంటే మన పూర్వీకుల యొక్క జీన్స్ మన శరీరంలో ఉంటే వారు మనకి బయాలజికల్ గా రిలేషన్షిప్ ని కలిగి ఉన్నారని నిర్ధారణ చేసే ఒక సైంటిఫిక్ వర్డ్. కానీ మనం జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తున్నామంటే డిఎన్ఏ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే అది కర్మ అనేది ఒక తరం నుంచి ఇంకొక తరానికి, పూర్వీకుల నుండి మనకు, మన నుండి మన బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాని డిఎన్ఏ ఆస్ట్రాలజీ వంశ పారంపర్య జ్యోతిష్యం అని పెట్టడం జరిగింది. అయితే మా వీడియోల్ని కనీసం ఒక 20-30 వీడియోలు చూసిన తర్వాత దాని పట్ల మీకు అవగాహన వచ్చినప్పుడు మీ జాతకాలని ముందర పెట్టుకొని నేను చెప్పే విషయాలు మీ జాతకములో పోల్చుకుని చూస్తే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాతే మమ్మల్ని సంప్రదించాలి. అంతేగాని ఒక వీడియోని చూసి వెంటనే మాకు ఫోన్ చేసి మేము మీ దగ్గర కన్సల్టెన్సీ తీసుకుంటాము, మీరు ఏమేమి చెప్తారు అని మాత్రం దయచేసి అడగండి. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వైద్యుల దగ్గరికైనా వెళ్తాం. ఏ డిపార్ట్మెంట్లో నిపుణత కలిగినటువంటి వారు, ఏ రంగంలో నిపుణత కలిగినటువంటి వారినైనా మనం ముందు సందర్శించేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క విషయాలు తెలుసుకుంటాం. అదేవిధంగా మమ్మల్ని మీరు సందర్శించేటప్పుడు మా నుండి కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటే దయచేసి మా వివరాలు అవన్నీ కూడాను గేదర్ చేసి సేకరించిన తర్వాత ఒకవేళ మా నుండి మీకు ఏదైనా ఉపయోగం అనేది ఉంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేయండి, అప్పుడు మేము అపాయింట్మెంట్ ఇస్తాం. కానీ మీరే చెప్పండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏమిటి, ఏమేమి చెప్తారు, ఇవన్నీ కూడా మా దగ్గరే మళ్ళీ చెప్పించుకుంటే మీరు మా నుండి మీరు పొందే విషయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. మొదట మమ్మల్ని కన్సల్ట్ అయ్యే మునిపే మీరు రాకపోయినా సమస్య లేదు, మా నుండి మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఒక అవగాహన కలిగిన తర్వాతే కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను
దయచేసి వినయంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రోజుకి 100 నుంచి 150 కాల్స్ లో కనీసం 50% నుండి ఇలాంటి కాల్స్ రావడము మాకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. సరే, ఇప్పుడు ఒకరు శతభిష నక్షత్రములో పుట్టినప్పుడు శతభిష నక్షత్రానికి చెందిన వారికి ఎవరితో వివాహం జరిగితే వారి యొక్క వివాహ జీవితం బాగుంటుంది, ఇది యూనివర్సల్ గా, అంటే ఎలాగా మీరు చెప్పగలరు, ఏ పుస్తకాల్లో ఉన్నాయంటే ఆల్రెడీ మనం 100,000 జాతకాలని పరిశీలించినప్పుడు ఈ శతభిష నక్షత్రం వారు ఎవరితో పెళ్లి చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంది అన్న విషయాల్ని గ్యాదర్ చేసి మనము ఒక కన్క్లూజన్ కి వచ్చి ఈ విషయాన్ని మీ ముందర మేము షేర్ చేస్తున్నాం. మీరు ఏ గ్రంథాల్లో వెళ్ళి ఎతికినా ఏ పుటలలో చూసినా గానీ ఇవి దొరకవు. మా గురువుల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ విషయాల్ని మీకు సేకరించి అందజేయడం అనేది జరుగుతాం. ఇది గమనించాల్సినటువంటి అవసరం మీకుంది. ముఖ్యంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనము చెప్పుకునేటప్పుడు శతభిష అనే నక్షత్రము రాహు యొక్క కర్మారీషిని కలిగిన నక్షత్రం. అయితే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాశి గాని లగ్నం గాని శతభిష నక్షత్రంలో పడితే, మీరు రాశి మాత్రమే చూడకూడదు, లగ్నం పడిన నక్షత్రం కూడా ఒకవేళ శతభిషంలో పడితే ఇది వర్తిస్తుందని మొదటే చెప్పాను. అప్పుడు వీరు ఎవరిని పెళ్లి చేసుకుంటే వీరి లైఫ్ బాగుంటుంది, లైఫ్ లాంగ్ అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ ఉంటుందంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, భరణి, మక, జ్యేష్ట, ఉత్తరాభద్ర. ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 నక్షత్రాలని చెప్పాను. ఆ 8 నక్షత్రాల కలయికతో మీకు వచ్చే భాగస్వామి ఒక అమ్మాయికి అబ్బాయి లేదా ఒక అబ్బాయికి అమ్మాయి జాతకాన్ని మనం ముందర పెట్టుకుంటే వారి జాతకంలో జాతక విషయాల్లో రాశి పడిన నక్షత్రం కానీ లగ్నం పడిన నక్షత్రం కానీ లగ్న అధిపతి పడిన నక్షత్రం కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు 8 నక్షత్రాల్లో గాని ఉంటే అలాగాని వచ్చిన వారిని మీరు కానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు వివాహ జీవితంలో ఫస్ట్ క్లాస్ అయినటువంటి జీవితాన్ని పొందుతారు. ఇది 1. 2 ఏమిటంటే ఏ రాశి ఉన్నటువంటి వారు ఉంటారు, ఏ లగ్నం వారుగా ఉంటారంటే కుంభరాశి గాని కుంభలగ్నం గాని, కుంభరాశి గాని కుంభలగ్నం గాని, కన్యారాశి గాని కన్యాలగ్నం గాని, తులారాశి గాని తులాలగ్నం. ఇప్పుడు నేను 3 భావాల్ని చెప్పాను, కుంభము, కన్య, తుల. ఈ 3 రాశిగా ఉన్నా లగ్నంగా ఉన్నా మీరు ఏ ఒకటి ఉన్నా గానీ అలాంటి వారితో వివాహం చేసుకుంటే అది మీ ప్రాప్తం, ఇది వివాహ ప్రాప్తం. ఒకవేళ ఈ కుంభరాశి లేదు కుంభలగ్నం లేదు, కన్యారాశి లేదు కన్యాలగ్నం లేదు, తులారాశి లేదు తులాలగ్నం లేదనుకుంటే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటంటే మీకు రాబోయే భాగస్వామి అంటే అపోనెంట్ సెక్స్ అంటారు, అంటే ఆపోజిట్ సెక్స్ అంటారు, అంటే అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి వచ్చే జాతకంలో లగ్నం అని రాస్తుంటారు, లా అని స్లాష్ వేస్తుంటారు, అసెండెంట్ అంటారు దాన్ని. ఆ లగ్నం అయినది ఏదో తెలుసుకుని ఆ లగ్నానికి ఏ గ్రహం అధిపతి తెలుసుకుని ఆ లగ్న అధిపతి వెళ్ళి కుంభంలో గాని కన్యలో గాని తులలో గాని ఉన్నారా, కనీసం ఒక దాంట్లో ఉన్నారా ఉంటే మీరు సక్సెస్ గా వారిని వివాహం చేసుకోవచ్చు. అలాంటి వారే మీకు వివాహ ప్రాప్తాన్ని ఇస్తారు. అయితే ఇప్పుడు భాగస్వామి జాతకాన్ని మనం పరిశీలించే క్రమంలో మీకు నక్షత్రాలు చెప్పాను, రాశి లగ్నం చెప్పాను, లేదా లగ్నాధిపతి వెళ్ళి రాశిలోనూ లగ్నంలో ఉండడం చెప్పాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లగ్నం అనేది ఉంటుంది కదా, ఆ లగ్నంలో ఏ గ్రహం ఉంటుంది అంటే శని అనే గ్రహం గాని రాహు అనే గ్రహం గాని శుక్రుడు అనే గ్రహం, ఈ 3 గ్రహాల్లో ఏ 2 గ్రహాలైనా ఉండొచ్చు, లేదా 3 గ్రహాలైనా ఉండొచ్చు, లేదా 1 గ్రహమైనా ఉండొచ్చు, అలాంటి వారు మీ జీవితంలోకి వస్తుంటారు. కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడం మీకు తెలియదు కాబట్టి ఏదో ఒకదాన్ని చేసుకునేసి చుక్కాలు లేని నావలాగా ప్రయాణం చేసి చివరికి గమ్యం చేరకుండా జరిగిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఒక
లైఫ్ డిజైనర్ గా డిఎన్ఏ లైఫ్ డిజైనర్ గా మేము డిజైన్ చేసి ఇస్తున్నాను కాబట్టి దీని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలా చేసుకోగలిగితే ఎక్సలెంట్ లైఫ్ అనేది వివాహ జీవితంలో కనబడుతుంది అదే విధంగా ఒకవేళ రాహు లేదు శుక్రుడు లేదు శని లేదు లగ్నంలో వచ్చే భాగస్వామి జాతకంలో అయితే వారి లగ్నం ఏదో తెలుసుకొని ఆ లగ్నానికి చెందినటువంటి అధిపతి అయినటువంటి గ్రహము రాహుతో గాని శుక్రునితో గాని శనితో గాని ఎక్కడైనా ఏ భావంలోనైనా కలిసి ఉన్నారా చూడండి అలా ఉన్నా గాని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికన్నిటికీ ఒకే ఈక్వల్ రిజల్ట్స్ ఏ ఉంటాయి నేను చెప్పే వాటికి 12 భావాలు ఉంటాయి ఎవరి జాతకంలోనైనా మీ జాతకంలోనైనా మీకు వచ్చే భాగస్వామి జాతకంలోనైనా ఆ 12 భావాల కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే 1 6 7 11 కాంబినేషన్ ఉంటుంది 1 అంటే ఏమిటి 6 7 11 అంటున్నారు ఏమిటంటే 1 అంటే లగ్నము లగ్నాధిపతి వెళ్లి 6వ భావంలో గాని 7వ భావంలో గాని 11వ భావంలో గాని 7వ భావాధిపతి 6లో గాని 1లో గాని 11లో గాని 1 6 భావాధిపతులు కలిసి 11లో గాని 6 7 భావాధిపతులు కలిసి 1లో గాని ఇట్లా మ్యాట్రిక్స్ లాగా చూసుకోవాలి ఒక్క కాంబినేషన్ ఉన్నా గాని సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది బాగానే ఉండండి అయితే వీళ్ళు ఎక్కడ దొరుకుతారని అడగండి మీకు వస్తున్నటువంటి ఒక 5 6 జాతకాలు 10 జాతకాలు 20 జాతకాలు ఒక్కొక్కరు పెళ్లికి వెళ్ళేటప్పుడు దాదాపు 100 జాతకాలు కూడా చూసేసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఎలాగ సెలెక్ట్ చేసుకోవడం తెలియదు వాళ్ళకి వివాహం ఊరికి వెళ్తుందా వివాహం అనేది ప్రాప్తం మీదతో ఉంటుందని కూడా తెలియదు ఏదో చూస్తుంటారు ఎవరెవరో చెప్పినటువంటి మ్యాట్రిమోని ద్వారానో లేదా బ్రోకర్ ద్వారానో లేదా అక్కింటి పక్కింటి వారి ద్వారానో వచ్చినటువంటి అలియన్స్ అన్నింటిని పెట్టుకుని చూసేస్తుంటారు కానీ ఏది సక్సెస్ కాదు మన దగ్గరలో ఉన్న పండితులు కూడాను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇది బాగుంది చేసుకోవచ్చు అంటారు కానీ అది వివాహం వరకు వెళ్తుందంటే వెళ్ళటం లేదు మొట్టమొదట నేను చెప్పినటువంటి ప్రాప్తం శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే వారి వివాహ జీవితం బాగుంటుంది అని నేను చెప్తున్నాను అయితే వీరు చేసుకునే భాగస్వామి యొక్క కుటుంబం గురించి కూడా చెప్తాను యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది వీరి కుటుంబంలో రాబోయే భాగస్వామి కుటుంబంలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ సాఫ్ట్వేర్ గా ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు వాస్తు తెలిసిన వాళ్ళు సంగీతం తెలిసినటువంటి వాళ్ళు సింగర్స్ అంటారు కదా అలాంటి వాళ్ళు అలాగే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు అంటే ఈ న్యూట్రిషన్ సంబంధమైనటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ యొక్క మీకు రాబోయే భాగస్వామి యొక్క పరంపర అంటే మీకు రాబోయే అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మా నాన్న పరంపర అలాగే మీరు రావాల్సిన మీకు రాబోయే భాగస్వామి ఒకవేళ అబ్బాయి అయితే వాళ్ళ యొక్క అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పరంపర నుండి ఇలాంటి వృత్తుల్లో చేస్తుంటారు ఒకవేళ మీకు రాబోయే భాగస్వామి ఏం పని చేస్తుంటారు ఏ విధమైనటువంటి వృత్తుల్లో ఉంటూ లేదా ఏం చదువుకో ఉంటారు వారి యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి తెలుసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకం చూడాలి దీనితో పాటు మీరు ఒకవేళ శతభిష నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టింది రాశిగాను లగ్నంగాను అనుకుంటే మీ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు కుజుడు ఏ నక్షత్రంలో కూర్చో ఉన్నారు దాన్ని బట్టి కూడా మీకు రాబోయే భాగస్వామి యొక్క గుణగణాలు వారి యొక్క కర్మను తెలియజేయచ్చు కర్మ రిజిస్ట్రీని అదేవిధంగా ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీకు లగ్నము లేదా రాశి శతభిష నక్షత్రంలో పడితే మీకు రాబోయే అమ్మాయి అంటే భార్య శుక్రుడు కాబట్టి శుక్రుడు ఎక్కడున్నారు మీ జాతకంలో ఆ శుక్రుడు ఏ నక్షత్రాన్ని తీసుకున్నారు ఆ నక్షత్రం ఏ గ్రహం యొక్క కర్మాధీష్టిలో ఉంది వీటన్నిటిని పరిశీలించి మీకు రాబోయే భాగస్వామి అడిషనల్ గా అంటే అడిషనల్ అని మనం చేసుకుని దాని ప్రకారంగా ఇంకా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు మొత్తం మీద ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు ఒక 70% సార్ల వరకు మీరు ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని వివాహం కొరకు సెలెక్ట్ చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది అనడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారు చాలా చక్కగా వివాహ జీవితాన్ని పొందుతుంటే నేను చెప్పిన అమెరిక 100% ఉంటుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సల్ ఫార్ములా ఈ ఫార్ములాని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అవకాశం ఉన్నటువంటి వారు యూజ్ చేసుకోండి అయితే నేను మొదట చెప్పాను మా నుండి కన్సల్టెంట్స్ కావాలంటే మేము ప్రచురిస్తున్నటువంటి అనేకమైన వీడియోల్ని చూసిన తర్వాత
ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మమ్మల్ని అడగాలి ఎప్పుడు పెళ్లి అవుతుంది ఏ దిక్కుండి వస్తుంది ఇలాంటి పనికి మాలినటువంటి ప్రెడిక్షన్స్ మాత్రం నన్ను అడగకండి అలాంటి వారు నా దగ్గరికి రాకండి మనం చెప్పేది ఏంటంటే ప్రాప్తము ఆ ప్రాప్త విషయాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం రండి మేము చెప్పడానికి మేము తీసుకునే ఫీజుని తగ్గట్టుగా మీకు న్యాయం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి।